మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? అందరిలోనూ మెదిలే ప్రశ్న మరణించిన తర్వాత ఏం జరుగుతుందని. రెప్పపాటు జననం, రెప్పపాటు మరణం, మధ్యలోదంతా మిథ్యే. అయితే మరణం తర్వాత జరిగే సంగతులు ఒక మిస్టరీ. ఆ మిస్టరీ ఛేదించడానికి ఈ మిస్టర్ రెడీ. సుమారుగా మరణానికి 4 నుంచి 5 గంటల ముందు భూతలంలో తెగతింపుకు చిహ్నంగా ఫుట్సోల్ క్రింద ఉన్న భూమి ఆత్మచక్రాలు విడిపడతాయి. ఒక వ్యక్తి చనిపోయే ముందు వాళ్లు కాళ్లు చల్లగా ఉండటం మీరు గమనించవచ్చు. తర్వాత వెళ్లాల్సిన అసలు సమయం ఆసన్నమైనప్పుడు యముడు, అంటే మరణం యొక్క దేవుడు, ఆ వ్యక్తిని తీసుకువెళ్లడానికి వస్తాడని చెప్పబడింది. నిజానికి అది సూక్ష్మతీగను, అంటే సిల్వర్ కార్డును, అంటే ఏదైతే శరీరానికి మరియు ఆత్మకు అనుసంధానం అయి ఉందో ఆ పోగును తెంచివేస్తుంది. ఒకసారి ఆ పోగు తెంచివేయబడ్డ తర్వాత ఆత్మ స్వేచ్ఛను పొందుతుంది. శరీరం బయటకు ప్రయాణిస్తుంది. శరీరాన్ని ఆత్మ ఎప్పుడు ఇష్టపడుతుంది, కనుక అది తిరిగి శరీరంలోకి వెళ్లి అందులో సర్దుకోవడానికి, అక్కడ ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. మీరు గమనించగలిగితే మరణించిన తర్వాత సూక్ష్మమైన కదలికలు గమనించవచ్చు. వ్యక్తి యొక్క ముఖం చిన్నగా కదలడం గమనించవచ్చు. నిజానికి ఇది ఆత్మ లోపలికి ప్రవేశించడానికి చేసే ప్రయత్నం, ఎందుకంటే అది చనిపోయిందని నమ్మడం లేదు గనక. అక్కడ ఇంకా జీవం యొక్క భావన ఉంటుంది, కాని వెండితేగ తెగిపోయింది. ఈ స్థితిలో ఆత్మకు ఒక్కసారిగా ఎన్నో గొంతులు వినిపిస్తాయి. అవి ఆ గదిలోని వ్యక్తుల యొక్క ఆలోచనలు తప్ప ఇంకేమీ కావు. ఆత్మ అందరితో ఇంతకు మునుపులా మాట్లాడుతుంది, నేను చనిపోలేదు అని అరిచి చెబుతుంది, కాని దాన్ని ఎవరూ వినిపించుకోలేరు. నిదానంగా మరియు స్థిరంగా ఆ ఆత్మ తాను చనిపోయానని గుర్తిస్తుంది, మరియు తిరిగి వెళ్లడానికి అక్కడ దారిలేదు. అప్పుడు అది ఇంటిపై భాగాన్ని చేరి జరుగుతుందంతా చూస్తుంది, వింటుంది. సాధారణంగా అది ఆ శరీరం చుట్టూ దహన కార్యక్రమం జరిగే వరకు ఉంటుంది. శరీరాన్ని దహనానికి తీసుకువెళ్లడం చూస్తుంది. ఆ ఊరేగింపులో అన్నీ వింటూ ప్రతి ఒక్కరినీ సాక్షిగా చూస్తూ ఉంటుంది. ఒకసారి దహనం జరిగాక భూమి మీద తన పాత్ర పూర్తయిపోయిందనే నమ్మకం కలుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా తనను పుట్టి ఉంచిన శరీరం పంచభూతాలలో కలిసిపోయిందని తెలుసుకుంటుంది. అప్పుడు ఆత్మ పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తుంది. శరీరం ఉన్నప్పుడు ఉన్న హద్దులు ఇప్పుడు లేవు. ఇప్పుడు తనకు కావలసిన చోటుకు చేరుకోవాలి. 7 రోజుల వరకు ఆత్మ తనకు ఇష్టమైన స్థలాలలో తిరుగుతుంది. చనిపోయినవారు డబ్బు ఉన్నవారైతే ఆత్మ తన బీరువా దగ్గర ఉంటుంది. లేక తన పిల్లల మీద ప్రేమ ఉంటే ఆత్మ వారి గదిలో వారిని తగులుకుంటూ ఉంటుంది. 7వ రోజు కానీ లేక 11వ రోజు కానీ తన కుటుంబానికి వీడ్కోలు పలికి పైలోకాల నుంచి వచ్చిన మాస్టర్ సహాయంతో పైలోకాలకు వేడుతుంది. వెళ్లడానికి ఇష్టం లేకపోతే ప్రేతాత్మల అక్కడే తిరుగుతుంది. ఇక ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మీరు మరిన్ని విషయాలు, విశేషాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. మీరు ఈ లింక్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా సమాచారాన్ని ముందుగా పొందేందుకు బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.